హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మునక్కాయతో కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. ఈ ములక్కాడ కర్రీ పెళ్ళైన కొత్త దంపతులకి కానీ చేసి పెట్టారంటే తొందరలో పండంటి బిడ్డతో వాళ్ళు మన ముందుంటారు. అంత మంచి రెసిపీ ఇది, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెళ్ళైన కొత్త దంపతులకు పెట్టండి. ఇది చాలా మంచి రెసిపీ. ఎలా చేశానో ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఇది చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక 4 మునక్కాయలని తీసుకుందాం. ఈ మునక్కాయలు కూడాక మంచి ఫ్రెష్ అనేది తీసుకోండి, అంటే వాడిపోయి ఆ విధంగా కాకుండా నిగనిగలాడేటివి తీసుకుంటే ఏంటంటే మరింత రుచి వస్తుంది అలా. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే ముందు కొస అట్లా కట్ చేసేసి వీటికి పైన పీస్ని లైట్గా అలా తీసేసుకుందాం. అది కూడాక సైజు ఒక 2 ఇంచులు అట్లా ఆ టైప్లో, అంటే మనకు తినడానికి అనుగుణంగా ఉండే విధంగా ఆ సైజులో మనం కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కూరలో వేసే ప్రతి ఒక్కటి కూడాక చాలా ఇంపార్టెంట్ వస్తువులు. ఓకేనా? ఈ ఇంపార్టెంట్ వస్తువులు ఏ విధంగా వేయాలో, ఎలా వేయాలో, ఏ టైంలో ఏ వేయాలో అన్నీ ప్రతి ఒక్కటి కూడాక దీంట్లో క్షుణ్ణంగా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టాక దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకుందాం. 2 గంటలు నూనె పోసాక దాన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసి కాస్త అలా కలబెట్టేసి కరివేపాకు వేసి కాస్త చిటపట్టలాడనివ్వాలి. అది చిటపట్టలాడాక ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త అలా అనేసి దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అది మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్, ఈ టైప్లో ఏంటంటే కలర్ బాగా రావాలి. ఈ టైప్లో వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 మంచి ఎర్రటి టమోటా పండ్లని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త అంటే 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. కాస్త అలా కలిపి మూత పెట్టి ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఈ టైప్లో సూపర్గా మెత్తగా అవుతుంది అన్నట్టు. ఈ టైప్లో వచ్చాక అడుగు పట్టకుండా కాస్త అలా కలబెట్టుకుందాం. అది మధ్య మధ్యలో కూడా అడుగు పడుతుందని డౌట్ వచ్చినప్పుడు కూడా కలుపుకోవాలి, కానీ మాడనివ్వకూడదు. ఇప్పుడు ఈ టైప్ వచ్చాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయల్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి వీటిని కూడా 3 నుంచి 4 నిమిషాల సేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా డమ్ అనగనివ్వాలి. అప్పుడు ఈ మునక్కాయలు ఏంటంటే ఈ రసాన్ని అంతా పీల్చుకునేసి సూపర్ టేస్ట్ వస్తాయి. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టు ఒక 2 స్పూన్లు కారం వేసుకునేసి దీన్ని కూడా కాస్త అలా కలిపి ఇప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో మనం ఏం చేద్దామంటే కాసిన్ని నీళ్ళు పోద్దాం. అది కొద్దిగా అంటే మనం టీ తాగుతాం కదా గ్లాసు, ఆ టీ గ్లాసు సరిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలబెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఓకేనా? ఈ టైప్ వచ్చాక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్ అయిన పాలు, అంటే ఆవు పాలు ఏంటంటే దీంట్లోకి బాగా పనికొస్తాయి అన్నట్టు. అందుకనేసి ఈ రెసిపీకి ఆవు పాలు ఎంచుకునేసి పోసి ఆ గ్లాసులు ఇంకా చిన్ని నీళ్ళు అలా పోసి తొలిపి అందులో పోసి కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. కానీ అది ఉడుకుతుంటేనే ఆ వచ్చే స్మెల్ ఉంటుంది, ఏమన్నా ఉంటుంది ఒక్కసారి అది మనం అనుభవించి చూడాలి, సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆ సాల్ట్ ఏంటంటే మనం ముందే పాలు పోసిన వెంటనే వేయకూడదు. ఓకేనా? ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వేసుకునేసి కాస్త అలా కలబెట్టి చూడాలి మనకి ఏ విధంగా కావాలన్నది. చూడండి, ఇంత సూపర్గా వచ్చింది. ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా చల్లుకునేసి ఒకసారి చూద్దాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడే కానీ మనం కూర చేసేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోవాలి, అప్పుడే మరింత రుచి అన్నట్టు. అసలు కూర చేసేదానికి మెయిన్ పాయింట్ అది, అడుగు పట్టిందా కూర స్మెల్ వేరే అయిపోద్ది, పట్టకుండా ఇలా నిగనిగలాడిందా తింటుంటే ఏమన్నా ఉంటుంది. ఓకేనా? మునక్కాయ కూడా చూసారు కదా ఎలా ఉడికిందో, గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది. ఈ విధంగా ఏంటంటే దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి రెసిపీ. ఓకేనా? ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చేసుకొని తిని ఆనందంగా ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.